సింధు దేవి తిరిగి రావడం కోసమే ఇలా చేసిందేమో. నేను మాత్రం మహికి సింధుకి పెళ్లి చేయడం కోసమే మాట్లాడాను. శాంతి, ఇదంతా మర్చిపో. నేను సెల్వస్వామితో మాట్లాడి ఇదంతా సెటిల్ చేస్తాను. సార్తో ఏమీ అనకు. నీకిదంతా తెలిసిందంటే ఆయన బాధపడతారు. ప్లీజ్ ఇదంతా ఇక్కడితో వదిలేయండి. సార్ మేనేజ్ చేస్తా అన్నారు కదా, ఆయనే చూసుకుంటారు. ఇడియట్, ఎవరి ముందు ఏం మాట్లాడాలో తెలీదా నీకు? నోటికి హద్దుండదా? ఐఎమ్ సో సారీ మమ్మీ. అయ్యో, సెల్వస్వామి అక్కడ వెయిట్ చేస్తున్నారు. హలో కీర్తన. ఇక్కడ కొంచెం ప్రాబ్లంగా ఉంది, నేను ఇప్పుడు రాలేను. మీరు దేవితో సార్తో ఇవేవి మాట్లాడకండి. అసలు సత్య అన్నదంతా మర్చిపోండి. విడాకుల విషయం గురించి కానీ, మహి పెళ్లి గురించి కానీ ఇవేవీ మనసులో పెట్టుకోకండి. ఇంతకు మించి నేనిప్పుడు ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేను. మీరు వెళ్ళిపోండి. అలా చెప్పావేంటి మామ్? సెల్వా అంకుల్ దేవితో మాట్లాడితేనే కదా. బీ క్వైట్ సింధు. నేను చెప్పేది విను మామ్. నో, ఈ విషయాన్ని మావయ్య హ్యాండిల్ చేస్తానని చెప్పాక మనం ఎవరో ఇందులో జోక్యం చేసుకోకూడదు. ముఖ్యంగా పిల్లలు ఇందులో తలదూర్చకూడదు. ఇంకొకసారి నువ్వు ఇలాంటిది ఏదన్నా చేస్తే నేను చాలా అప్సెట్ అవుతాను సింధు. ఇక పో. సో డిసప్పాయింటెడ్. మనం ఈ డ్రామా కంటిన్యూ చేస్తే దేవి తిరిగి వస్తుంది. ఎవరు నా మాట వినరేంటి? ఐఎమ్ సో సారీ, అంత చెడగొట్టాను. ఇట్స్ ఓకే, నీకు తెలియదుగా. నిన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నందుకు కూడా సారీ. అనవసరంగా శాంతికి విడాకుల గురించి తెలిసింది. ఎంత అప్సెట్ అవుతుందో. విడాకులన్న మాట నా నోట్లోంచి కాదు, దేవి నోట్లోంచి ముందు వచ్చింది. విడాకులు కావాలన్నావా? మహే కట్టిన తాళి తీసేశావా? ఎందుకింత పరిచేశావు దేవి?
మహి అంటే నీకు ప్రాణం, మేమంటే నీకు ఎంతో ఇష్టం. మరెందుకిలా మా నుంచి శాశ్వతంగా దూరం అవ్వాలనుకుంటున్నా? ఎందుకు దేవి? ఎలా ఉంటున్నావు నేను లేకుండా? గుర్తుకురానా? ఇంకా 28 రోజులున్నాయి. మహి మున్నాగా మారి అమ్మని నాన్నని అందరినీ వదిలి వెళ్ళిపోవడానికి మీరు 2 రోజుల్లో చాలా చాలా హ్యాపీగా ఉండబోతున్నారని చెప్పాను, అది జరగట్లేదు. ఎందుకలా చెప్పావు సింధు? దేవి తిరిగి వస్తుందని. దేవియా? దేవిని వెనక్కి తీసుకురావడానికి ఏదో ఒక డ్రామా ఆడదామనుకున్నాను, ఫ్లాప్ అయింది. అసలు డ్రామానే క్యాన్సిల్ అయిపోయింది. ఏం డ్రామా? మీకింకొకరితో పెళ్ళి అని దేవికి చెప్దామనుకున్నాను. మీకు పెళ్ళి అంటే తను వెంటనే రియాక్ట్ అవుతుంది, అన్ని అలకలు పక్కన పెట్టి వచ్చేస్తుంది కదా. తనతో చెప్పారా? నాకు మళ్ళీ పెళ్ళని దేవితో చెప్పారా? లేదు బావా. చెప్పాను కదా, అందరూ కలిసి నా డ్రామా క్యాన్సిల్ చేసేశారు. నేను అనుకుంది చేసుంటే ఈ పాటికి దేవి వచ్చేది కదా. పారిపోయేది శాశ్వతంగా. అదేంటి? తను ఎందుకు వెళ్ళిపోయిందో నీకు తెలియదు కదూ. అమ్మ మామయ్య హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వాళ్ళు క్షేమంగా ఉంటే తను వెళ్ళిపోతానని మొక్కుకుంది. తను తిరిగి వస్తే వాళ్ళిద్దరికి ఏమవుతుందోనని భయపడి నా నుంచి దూరంగా ఉంది. అందుకే అంత మొండిగా చేస్తోంది. అంతేకాని కోపంలోనో అలకలోనో కాదు. ఈ విషయం అమ్మకి మామయ్యకి తెలిస్తే చాలా గిల్టీగా ఫీల్ అవుతారు. పైగా దేవి కూడా చెప్పొద్దంది. అందుకే నాన్న ఇదంతా రహస్యంగా ఉంచారు. నేను బాధపడతానని తను ఏమాత్రం ఇక్కడుంది. నేను పెళ్లి చేసుకుంటానంటే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది.
ఇన్ని రోజులు దేవి లక్కీ అనుకున్నాను. మీరింతగా ప్రేమిస్తున్నందుకు తనకన్నా అదృష్టవంతురాలు లేదు అనుకున్నాను. యాక్చువల్లీ మీరు లక్కీ బాబా, షీ సో వండర్ఫుల్. ఎంత ప్రేమ తనకు! మీరన్నా, అత్తయ్య అన్నా, మావయ్య అన్నా, యూ సో లక్కీ. తెలుసు, అందుకే తనను వెళ్ళనిచ్చే సమస్య లేదు. నేను ఒక డ్రామా ఆడుతున్నాను, దానివల్ల తను తిరిగి వస్తుందని అనుకుంటున్నాను. రాకపోయిందో కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయి నా ముందు కట్టిపడేస్తాను. బస్ పోనివ్వను. మీకు హెల్ప్ చేస్తాను బాబా, దేవిని తీసుకురావడానికి ఏం చేయాలన్నా చేస్తాను. రజని, మనమేం కంగారు పడక్కర్లేదు. వాళ్ళేం విడాకులు కావాలనట్లేదు. సింధుకి, మహికి పెళ్లి చేయాలనుకోవట్లేదు. మరి సత్యగారలా? సత్య మాత్రమే అలా అనుకుంటున్నాడు, మిగతా వాళ్ళెవరికి ఆలోచనే లేదు. నీతో యారు చెప్పినాను సెల్వా? ఆర్కేవా? కీర్తన. కీర్తనే నాతో చెప్పింది సత్య మాటలు మనసులో ఉంచుకోవద్దు, అలా మేమెవరూ అనుకోవట్లేదని. ఇక నువ్వు నిశ్చింతగా ఉండు రజని. ఒకరు విడాకులు కావాలి అంటారు, ఒకరు వద్దు అంటారు, ఇదేమైనా ఆట అనుకుంటున్నారా? ఒక్క మాట మీద ఉండలేరా వాళ్ళు? అవును పాపం, దేవి పాప కాపురం శాశ్వతంగా చెడిందన్న సంతోషం కనీసం ఒక్కరోజన్నా నీకు ఉండనివ్వలేదు. అన్యాయం కదా. మనవడు బాబు మన పాపకు విడాకులు ఇచ్చేసి ఆ సింధు పాపను పెళ్లి చేసుకుని ఉంటే నువ్వు పండగ చేసుకునేదానివి. నీకు ఆ ఆశ చూపించినట్టే చూపించి అడియాస్ చేసేశారు, తప్పు కదా? ఏమే ఆట పట్టిస్తున్నావా? అబ్బే, జాలి చూపిస్తున్నాను. నీ మొగము ఆ కాపీ పిడితే. ఇంకా ఇక్కడే ఉందే. యారడి? ఎవరో ఒక అమ్మాయి తెల్లవారుజావు నుంచి రోడ్డు మీద కూర్చుని ఏడుస్తుంది. ఎవరో పాపం, ఏం జరిగిందో? అందరి చరిత్రలు నీకే కావాలా? అది యారైతే నీకేమి, ఎదుకు ఏడిస్తే నీకేమి? ఉళ్ళపోడే. నీ దగ్గరికి రావడానికే ధైర్యం చాలడం లేదు. ఐఎమ్ సో సారీ శాంతి. ప్రతిసారి సత్య ఏదొక పిచ్చి పని చేస్తుంటే నాకే సిగ్గుగా ఉంది. సత్య అలా చేస్తున్నాడని తెలీదు, లేకపోతే ఆపేవాళ్ళమే. అసలు మహీకి, సింధుకి పెళ్లి చేస్తానడం టూ మచ్. అసలు
అసలు మహీకి సింధుకి పెళ్లి చేస్తానడం టూ మచ్. అన్ని పిచ్చి పనులు. అన్నయ్య ఎప్పుడూ ఏ పిచ్చి పని చేయలేదు మధు. అప్పుడు తను సెల్వస్వామి ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకున్నా, ఇప్పుడు వెళ్లి విడాకులు ఇవ్వమన్నా, అది అకారణంగైతే కాదు. అన్నయ్యని తప్పు పట్టలేము. నేను బాధపడుతున్నదే దేవి గురించి. సొంత కూతురులా అభిమానించాను. తను కూడా అమ్మ కన్నా ఎక్కువగానే చూసుకుంది. తను దూరంగా ఉంటున్నందుకే బాధపడుతుంటే ఇక తను విడాకులనడం, తాళి తిప్పి పంపించడం తట్టుకోలేకపోతున్నాను. ఏం జరిగిందో, ఎందుకిలా చేస్తుందో, కనీసం తను మనతో మాట్లాడడానికైనా సిద్ధం కాలేదు. ఎంత కష్టంగా అనిపిస్తుందో చెప్పలేను. నాకే ఇలా ఉంటే ఇక మహి గురించి ఆలోచించేగా అన్నయ్య ఎలా చేసింది, నాకే కోపమో లేదు. థ్యాంక్ యూ శాంతి. ఒకసారి మహితో మాట్లాడాలి. అలాగే, పంపిస్తా. పిలిచారా అమ్మా? రామహి కూర్చో. అంత బాధ మనసులో ఉంచుకొని నవ్వుతూ తిరుగుతున్నావు. అమ్మ కోసమేగా ఈ యాక్టింగ్ అంతా. ఏంటమ్మా? మనం ముంబై వెళ్ళిపోదాం నాన్న. ఏంటమ్మా? మనం ముంబై వెళ్ళిపోదాం నాన్న. ముంబైకా? రెండు రోజులనొచ్చాం. ఏదేదో జరిగి ఇన్ని రోజులుండిపోయాం. ఇప్పుడు నేను బానే ఉన్నానుగా, పైగా నాన్నక్కడ ఒంటరిగా ఉన్నారు. వెళ్ళిపోదాం. దేవి, దేవిని వదిలి ఎలా రాను? ఏం ఆలోచిస్తున్నావు నాన్న? నేను ఇంకొద్ది రోజులు ఇక్కడుంటానమ్మా. దేవి కోసమైతే వద్దు. తను ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వస్తుంది. నువ్వు తన కోసం బాధపడుతూ ఎదురు చూస్తూ కూర్చోవద్దు. నేను భరించలేను నాన్న. నువ్వు సంతోషంగా ఉండాలి. ఉంటానమ్మా, మనమందరం చాలా సంతోషంగా ఉంటాం. నాకు ఒక్క నెల టైం ఇవ్వండి చాలు ప్లీజ్ అమ్మా. నెల? ఒకసారి ఇలా రా రజనమ్మా. ఏంటి మునియమ్మా? అటు చూడు. పొద్దున్నుంచి అక్కడే కూర్చుని ఏడుస్తుంది. ఎవరో ఏంటో పాపం. అయ్యో, చూస్తే మంచి అమ్మాయిలాగే అనిపిస్తుంది.
వెళ్ళి పిలుచుకురా, మాట్లాడదాం.